శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించాలంటే మండల దీక్ష చేసి ఇరుముడి కట్టుకుని భక్తులు ప్రయాణం అవడం అయ్యప్ప దీక్షలో ఓ భాగం. కానీ ఇలాంటి దీక్షలో పని లేకుండా శబరిమల ఆలయాన్ని భక్తుల ముందుకు తెచ్చి అఖండ కర్పూర జ్యోతిని ఘనంగా నిర్వహించారు నెల్లూరులోని అయ్యప్ప భక్తులు. భక్తుల ముందు వచ్చిన శబరిమల ఆలయం ఏమిటో మీరే చూడండి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటలో అయ్యప్ప స్వామి సేవా సంఘం ప్రతి ఏటా అయ్యప్ప స్వామి అఖండ కర్పూర జ్యోతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ వేడుకలు నిర్వహించడం ఇక్కడ గత 32 ఏళ్లుగా జరుగుతోంది. ఈ వేడుకల్లో భాగంగా 33వ అయ్యప్ప స్వామి అఖండ జ్యోతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏకంగా శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయ నమూనాని ఇక్కడ నిర్మించి అందులో వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, శివలింగంతో పాటు శబరిమల తరహా అయ్యప్ప స్వామి విగ్రహాలను కొలువుదీర్చారు. ఈ నమూనా ఆలయాన్ని దర్శించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన 1000 కిలోల కర్పూర జ్యోతిని ఎమ్మెల్యే పరసారత్నం, ప్రముఖ అయ్యప్ప భక్తుడు వేనాటి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా వెలిగించారు. అయ్యప్ప నామస్మరణలతో ఈ ప్రాంతం అంతా మారుమోగిపోయింది. శబరిమల నమూనా ఆలయాన్ని దర్శించి అక్కడికి వెళ్లలేని భక్తులు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న అనుభూతిని పొందారు. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. గత 32 సంవత్సరాలుగా నాయుడుపేటలో అయ్యప్ప స్వామి సేవా సంఘం స్థాపించి గత 32 సంవత్సరాలుగా దేశమంతా వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఈరోజు మేము నాయుడుపేటలో అత్యంత వైభవంగా ఈ అయ్యప్ప స్వామి తిరణాలు చేయడం జరిగింది. అదేవిధంగా కేరళ నుంచి ఆ నమూనాను తెప్పించి ఈ ప్రజలందరూ అడిగి చూడలేరని చెప్పి తీసుకొచ్చి నాయుడుపేటలో నడిబొడ్డులో పెట్టి దీన్ని ప్రజలకంతా చూపించడం జరిగింది. అయ్యప్ప సేవా సంఘానికి చెందిన రాజారెడ్డి, కుమార్, మాధవరెడ్డి నేతృత్వంలో ఈ వేడుకలు నిర్వహించారు.